నంద్యాల డాక్టర్ విజయబాబు ఆసుపత్రిపై దాడి చేయిస్తానంటున్న శ్రీనివాస హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు కటకం శశిధర్ బెదిరిస్తున్నారని డాక్టర్ విజయబాబు ఆరోపించారు. నంద్యాల పద్మావతి నగర్ లో స్థలం ఖాళీగా కనబడితే వాటిని రెంటికిస్తూ అడిగితే అంత నావిశ్రమంటూ బెదిరిస్తున్న పద్మావతి నగర్ సొసైటీ శ్రీనివాస హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు కటకం శశిధర్ పద్మావతి నగర్ లో శ్రీనివాస నివాసం ఉంటున్న డాక్టర్ విజయబాబు ఇంటి వద్ద పెద్ద కంటైనర్ పెట్టి అనేక ఆరోపణలు చేస్తూ అంత నావిశ్రం అంటూ వారు బెదిరిస్తూ నేను తలుచుకుంటే నీ హాస్పిటల్ కూడా మూసివేస్తానని బెదిరిస్తూ ఉండడంతో వెంటనే డాక్టర్ విజయబాబు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కటకం శశిధర్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయబాబు మాట్లాడుతూ శ్రీనివాస సొసైటీ అధ్యక్షుడు శశిధర్ భయాందోళనకు గురి చేస్తూ నీ హాస్పిటల్ కూడా మూసివేస్తానంటూ బెదిరిస్తున్నాడని, కోర్టు కేసు నడుస్తున్న స్థలంలో ఎలా కడతారని ప్రశ్నించినందుకు ఆసుపత్రిపై దాడి చేయిస్తానని బెదిరిస్తున్నారని, వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నంద్యాల చుట్టుపక్కల ప్రజలకు, నంద్యాల వాసులకు నమస్కారం. నేను డాక్టర్ విజయబాబు, ఎండి ఫిజిషియన్. నంద్యాలలో గత 15 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నాను. పద్మావతి నగర్లో మా ఇంటి ముందున్న 8.5 సెంటర్ స్థలం గురించి గత 8-10 సంవత్సరాలుగా మా నాన్న సుధాకర్ బాబు గారికి మరియు శ్రీనివాస కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ గత ప్రెసిడెంట్ భరత్ కుమార్ మరియు ప్రస్తుత ప్రెసిడెంట్ కటకం శశిధర్ మధ్య లీగల్ బ్యాటిల్ కోర్టులో చాలా సంవత్సరాలు నడుస్తుంది. మరియు వారి మీద చీటింగ్ కేసు కూడా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడుస్తుంది. ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో భరత్ కుమార్, శశిధర్ మరియు కొంతమంది వివాదాస్పద ప్లాట్లో కన్స్ట్రక్షన్ చేయడం కోసం వచ్చారు. దీని మూలంగా మా నాన్న సుధాకర్ బాబు వారికి, సుధాకర్ బాబు గారికి మళ్ళీ వారి మధ్య సొసైటీ వారి మధ్య వాగ్వాదం జరిగింది. నేను వెళ్ళి ఈ డిస్ప్యూటెడ్ ప్లాట్ లీగల్ ప్రొసీడింగ్ జరుగుతున్నాయి, ఈ ఫైనల్ స్టేజ్లో ఉంది కాబట్టి, టూటౌన్లో చీటింగ్ కేసు కూడా నమోదైంది కాబట్టి, దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి, ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మీరు వచ్చి మీరు కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అని నేను చెప్పాను. దానికి కటకం శశిధర్ ప్రస్తుత ప్రెసిడెంట్, సొసైటీ ప్రెసిడెంట్ నన్ను బెదిరిస్తూ, నువ్వు ఫేక్ హాస్పిటల్ నడుపుతున్నావు, నీ హాస్పిటల్ గొడవ చేపిస్తా, నీ అంతా చూస్తా అని నన్ను బెదిరించాడు. సో హాస్పిటల్ అనేది కుల, మత, జాతి భేదం లేకుండా బాధపడే పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ. అలాంటి చోటను నాశనం చేస్తాను, గొడవలు చేపిస్తానడం అసాంఘిక చర్య. మామూలుగా హాస్పిటల్లో గొడవ చేస్తేనే ఏపీ మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ 2008 కింద నాన్ బెల్బుల్ వారెంట్, చట్టరిక్త శిక్షారులు. సో అలాంటి ఆలోచన రావడమే నేరము. అటువంటిది 10 మందిలో సంబంధం లేని చోట హాస్పిటల్ మీద దాడి చేపిస్తా, హాస్పిటల్ అంతా చూస్తా, నీ అంతా చూస్తా, నీ రిప్రజెంట్ దెబ్బలు తీస్తానడము తప్పు, చాలా తప్పు. సో దీని గురించి టూటౌన్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రాస్తున్నాము. అలాగే భరత్ కుమారు మరి శశిధర్ మీద ఈ మధ్యలో చాలా చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఇలా నంద్యాల ప్రజలను మోసం చేసి బెదిరించి వీళ్ళు శ్రీనివాస కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులుగా ఉండడం అనేది చాలా సిగ్గుచేటు. సొసైటీ సిగ్గుచేటు, నంద్యాల ప్రజలకు, నంద్యాలకే చాలా సిగ్గుచేటు. సో నంద్యాల పోలీసులు, మీడియా వారు, ప్రముఖులు, వారి నంద్యాల ప్రజలు ఇది గమనించి ఇటువంటి వారికి మంచి గుణపాఠం చెప్పాలని నేను మీడియా ద్వారా మనవి చేసుకుంటాను. నమస్కారం, థ్యాంక్ యూ.